అందరికీ నమస్కారం. థంబ్నైల్ చూశారు కదా, ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి దేశం అనే కోణంలో లేదా ధర్మం అనే కోణంలో పనిచేస్తున్నటువంటి ఛానల్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? వేళ్లపైన లెక్క పెట్టవచ్చు, అంతే కదా. ఇవి వందల కొలది ఛానల్స్ లేవు. అయినప్పటికీ కూడా ఎన్నో ప్రతికూలమైనటువంటి విషయాల నడుమ మనం ఈ ఛానల్స్ నడుతూ ఉన్నాం. భరతవర్ష అందున ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నది ఎందుకు అంటే తన యొక్క స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, పార్టీలకు అతీతంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం అది ప్రూవ్ చేసుకున్నాం. ఎక్కడ ఎప్పుడు ఎలా మన యొక్క దేశము ధర్మము ఈ రెండింటినీ కలుపుతూ ముందుకు పోవాలి, భారతీయుల్ని ఏకీకరణ చేయాలి అనేదే టార్గెటెడ్గా సాగుతూ ఉంటాం. ఈ సంకల్పంలో ఎలాంటి లోపము లేదు. మనల్ని బీజేపీ ఐటీసీలని లేకపోతే ఇంకోటి ఇంకోటని రకరకాల పేర్లతో ముద్రలు వేసినా మనం చాలా గర్వంగా ప్రకటించుకున్నాం భరతవర్ష భారత్ కా ఐటీ సెల్ అని. మనసా వాచా కర్మణ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ విషయం ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకు థంబ్నైల్ అలా పెట్టాము అంటే మన ఛానల్ని డీగ్రేడ్ చేయడానికి లేదా మన వ్యూస్ని తగ్గించడానికి నిరంతరం ఒక సెట్ ఆఫ్ ది పీపుల్ టార్గెట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా సులువుగా చేసేటటువంటిది ఏంటంటే ఛానల్కు డిజ్లైక్లు కొట్టడం, రిపోర్ట్లు కొట్టడం, రీచ్ కాకుండా చేయటం, రాకుండా చేయటం, లేదా హ్యాక్ చేయడం కూడా గతంలో జరిగింది. కొన్ని నెలల పాటు మనకు ఛానల్లే కనిపించలేదు, వెరీ స్టార్టింగ్లో జరిగింది. వీటితో పాటుగా అదనంగా కాల్స్ చేసి బెదిరిస్తారు, అంటే బెదిరిపోయేవాడెవడు లేడు ఇక్కడ, బట్ కాల్స్ చేసి బెదిరిస్తారు. ఇది ప్రత్యేకించి మనం ఆఫీస్ కోసం ఉంచుకున్న ఫోను, ఇందులో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. సో దీనికి రోజులో 4-5 అంటే దీన్ని లిఫ్ట్ చేస్తూ ఉండాలి కానీ ఫోన్స్ వస్తూనే ఉంటాయి, ఎంతోమంది బెదిరిస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఎక్స్పోజ్ చేయం. మరి కొంతమంది అడ్రస్సులు తెలుసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది నా యొక్క ఫొటోస్ లేకపోతే వీడియోస్ని మార్ఫ్ చేయడం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నిత్యం దాడి చేస్తూ ఉంటారు. అదొక సెట్ ఆఫ్ ది కేటగిరీ. ఇంకా మరికొందరు ఏం చేస్తారంటే మన వీడియోల్ని కౌంటర్గా చేస్తున్నట్లుగా చేస్తూనే వారి అహంకారాన్ని ప్రదర్శిస్తూ వారి విషపు భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు, లేదా వాటిని వక్రీకరించి మన వీడియోని వక్రీకరించి విషయాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో భరతవర్ష వీడియోలకు కౌంటర్లుగా లేదా వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నటువంటి ఛానల్స్ని వీడియోస్ని పరిశీలించాం, కానీ వేటికే మనం రియాక్ట్ అవ్వలేదు. అవ్వాల్సిన అవసరం లేదు. అరిచే వాళ్ళని అరవని, మనకి చేయాల్సిన పని ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వీడియోస్ మీద మనం ఎలా రియాక్ట్ అవుతాం? పైగా వీళ్ళందరిలో కూడా ఒక 99% వీళ్ళందరూ ముఖాలు చూపించరు. లైవ్లో ఏదో లైవ్ స్ట్రీమ్ పెట్టుకుంటారు, అలా వాక్కుంటూనే ఉంటారు. అదొక రకమైనటువంటి ఆనందం అన్నమాట వాళ్ళకి. నిత్యం దూషిస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. వారి ఫేసు ఉండదు, వాళ్ళ అడ్రస్ ఉండదు, కనీసం వారికి పెర్ఫెక్ట్ ఛానల్ నేమ్ కూడా ఉండదు. అయినా కొన్ని కొన్ని వీడియోలు బాగా వైరల్ అయ్యే సందర్భాల్లో మన దగ్గరికి ఎవరో ఒకరు పంపిస్తారు మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి. అప్పుడు మేము వాటిని పరిశీలించి అవసరమైనచో రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చినచో అవుతాము అనుకున్నాము. ఆ సందర్భమే వచ్చిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ద్వారా ఇతగాడు ఏం చెప్పాలనుకున్నాడు నాకేదో అర్థం కాలేదు, కానీ చాలా అంటే కౌంటర్ చేసే విధానం ఇదా. ఇంత విషయాన్ని కలిగి ఉండి ఏదో పెద్ద తెలివైన వాళ్ళలాగా ఫీల్ అయిపోతున్నటువంటి ఒక గ్రూప్, ఒక మూక ఏదో టాక్ రేషనల్లో ఏదో ఒక ఛానల్ పేరు పెట్టుకొని సబ్స్క్రైబర్స్ వాటిని బేస్ చేసుకుంటే మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకంత విషయాన్ని వ్యాప్తి చేయటం? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతగాడిని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రోది చేయాలంటే రోజుకొక వీడియో చేసుకోవచ్చు, అవసరం లేదు. అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయము. ఈ వినోదాత్మకమైన కార్యక్రమాల ద్వారా వ్యూస్ బాగానే వస్తాయి కానీ మనకి వద్దు. కానీ ఎందుకు ఇది ఉదాహరణగా చూపిస్తున్నాను అంటే మీకు రాను రాను అర్థమైపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇది చెప్పుకోవాలి కదా, గొప్పగా చెప్పుకునేది. ఈ గడి ఈ పురాణాలు గొప్పగా చెప్పడానికి పప్పు పప్పు అని ప్రజలు చేస్తున్న వాళ్ళు సైన్స్ లో పప్పు ఎందుకు విస్మరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. రైట్, ఒకటి. సో ఈ భరతవర్ష గారు చెప్పినట్టున్నాడు, ఒకసారి నన్ను ఇది పెట్టేస్తాను. ఈ అయితే మనకి భరతవర్ష గాడు వీళ్ళ భాష, వీళ్ళ తాలూకా దాని ఏమంటారు కన్వర్జేషన్ అంతా కూడా విషం 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 అంతే. ఒక రకమైనటువంటి అహంకారంతోనూ లేకపోతే ఏహ్య భావంతోనూ సాగుతూ ఉంటుంది.
వీళ్ళు ప్రచారం చేసే దీంట్లోనే ఈ ఎంత ఈ విద్వేషాలు ఉన్నాయి అని చెప్పడం కోసం వీళ్ళ పాయింట్ గబగబా స్పీడ్ పెంచుతానని 3 గంటలు చేసిండి ఈ వీడియో. సో అందులో ఒక చిన్న పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే విద్వేషం మనం సృష్టిస్తూ ఉన్నామంట, విద్వేషం పైన యుద్ధం మొదలుపెట్టింది మనం. అనవసరంగా హిందువుల్ని టార్గెట్ చేయొద్దు, హాయిగానే ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ మైనారిటీస్. ఈ దేశాన్ని ఎందుకు ఇట్లా అతలాకుతలం చేయాలి, సనాతన ధర్మం మీద ఎందుకు అటాక్ చేయాలనే కదా మనం సందర్భానుసారం ప్రశ్నిస్తూ ఉన్నాం. అది వీడికి నొప్పి. రాహుల్ గాంధీ ఎంత డేంజరస్ పర్సనాలిటీ, ట్రాక్ రికార్డ్ అదే ఉంది. లేకపోతే ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించు మాట్లాడతాడంటేనండి, నా పేరు తువాడ, నేను హిందూ మతంలో మనకి ఎంతమంది అపాయాలు ఉన్నాయన్న విషయాన్ని మీకు నేను ఇప్పుడు చెబుతున్నాను. రాహుల్ గాంధీ దేశానికి ఎంత ప్రమాదకరము అంటే చూడండి, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దేశంలోని హిందువులకి రక్షణ లేకుండా పోయింది అని ఒక పదాన్ని ఎడతీసి చెప్తుండట. ఈ మెత్తని కత్తిగాడు ఏంటంటే వారానికి ఒకసారి 2 సార్లు ఫండ్ రైజింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ పాయింట్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకు ముందునే మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. బొట్టు బత్తాయి గాళ్ళు అంట లిస్ట్ చాలామందిని పెట్టుకున్నారు. ఈ విధంగా దేశం కోణంలో మాట్లాడే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని బొట్టు బత్తాయి గాళ్ళు అంట. అఫ్కోర్స్ ఇవాళ నేను బొట్టు పెట్టుకోలేదు. సో వీళ్ళకి నాకంటే నా అటైర్తో ప్రాబ్లం. వీళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, వీరి భాష, నా బొట్టుతో నీకేం ప్రాబ్లం, నా అటైర్తో నీకేం ప్రాబ్లం, నీ నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బొట్టు బత్తాయి గాళ్ళు అని అనడం దగ్గరే వీళ్ళ తాలూకా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఏంటి మెత్తని కత్తి అంట, నేను తెలుగు భాషను ఇష్టపడే వ్యక్తిని, జర్నలిజంలో 10 ఏళ్ల నుంచి ఉన్నాను, నాకు ఆ భాష ప్రాముఖ్యత ఇష్టం, నాకు తెలుగులో ఎక్కువగా మాట్లాడుతూ వీలైనంత తక్కువగా ఇంగ్లీష్ పదాలని జోడించడం కూడా వీడికి ప్రాబ్లమే. అంటే వీడికి నాకంటే ముందు నా అటైర్తో ప్రాబ్లం, నా వేషధారణతో ప్రాబ్లం, నా భాషతోనూ ప్రాబ్లమే. అందుకనే నన్ను వెక్కిరిస్తూ, అంటే నా కాంటెంట్ మీద వీడు కౌంటర్ చేయట్లే, నన్ను వెక్కిరిస్తూ ఉన్నాడు. అక్కడ వీడు అధపాతాలని పడిపోతున్నాడు. వీడు అంటే వీడు ఒక్కడే కాదు, వీడి లాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వీడిని ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను, వీడికి పేరు ఉండదు, వీళ్ళు మొహం చూపించి మాట్లాడరు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ చేయబడతారో కూడా తెలియదు. మేబీ వీళ్ళందరూ సోరోస్ బిడ్డలు కావచ్చు, లేదా ఈ రాహుల్ బాబా భక్తులు కావచ్చు, అంతే. కానీ ఇలా విషప్రచారం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో మాట ఏమన్నాడు, 2 వారాలకు ఒకసారి ఫండ్ రైజ్ చేస్తున్నాడు అంట, అది కూడా మాట్లాడదాం. డబ్బులు ఏంటి ఈ ఛానల్ నడపడానికి? వీడి ఛానల్ కనుక మీరు చూసుకుంటే, ఇది ఒక ప్లే చేసి పెడతాను అనేస్తే కవర్ అయిపోతుందా చేసిన తప్పు? అఫ్కోర్స్ పార్లమెంట్ రికార్డ్స్ నుంచి అతడు మాట్లాడేటువంటి మాటలు కూతురు తీసేశారు, అయినప్పటికీ కూడా అతడు చల్లాల్సినటువంటి కిరోస్ చల్లుతూనే ఉన్నాడు కదా. దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు? సోకాల్డ్ లిబరాండ్ల నుంచి బయటకు వస్తేనే అర్థమవుతుంది. అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే సెక్యులర్ హిందువులు. ఇదండి వీళ్ళ ఫైట్ ఎప్పుడు కూడా సెక్యులర్ హిందువులు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే, ఈ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కానీ ఈ ఎలక్షన్ అంటే ఓట్లను ఎలా చేయాలంటే, మన ఓట్లన్నీ కూడా సెక్యులర్ హిందువుల దగ్గర ట్రాప్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు మీరందరూ కూడా ఈ ఛానల్కి జాయిన్ బటన్ నొక్కారు అనుకోండి. ఈ ఛానల్ ఎంత 190 పెట్టలేదు కదా సపోర్ట్, 1, 2, 3, 4 ఇది మ్యాక్సిమం సపోర్ట్ ఎంత ఉంటుంది అనమాట. ఇది మ్యాక్సిమం సపోర్ట్ ఎంత ఉంది? $24 అనమాట ఇది మ్యాక్సిమం సపోర్ట్. ఈ మెంబర్షిప్లు అన్ని జాయిన్ అయ్యి అంటే దీని అర్థం వీడు ఆపరేట్ చేస్తుంది, వీడు లైవ్లు చేస్తుంది ఇండియా నుంచి కాదు, వీడికి డాలర్స్లో చూపిస్తుంది అంటే వీడు ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. సో వీళ్ళందరూ చెప్పాను కదా స్టార్టింగ్లో సోరోస్ బిడ్డలు అని చెప్పాను కదా, ఆ కేటగిరీ పిల్లలే వీళ్ళందరూ, పిల్లకాయలే. మెంబర్షిప్ ఉంది అనమాట, 200 మంది ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. వీడికి స్ట్రీమ్లో ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. నీ బొందర, నాకు స్ట్రీమ్గా ఇన్కమ్ వస్తే ఫోన్పే గూగుల్ పే ఎందుకు పెడతాం? సో అది కాదు కదా. ఎంత కూడా ఊహించి ఇలాంటి ప్రచారాలు చేయడం ద్వారా ఆల్రెడీ భరతవర్షకి అంత బాగానే ఉందనో, లేకపోతే ఇంకోటో ఇలాంటివి చేయడం ద్వారా ఈ డీవియేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మనలో మనకి పుల్లలు పెట్టేటటువంటి వ్యవహారం. అయినా కూడా ఈ వీడియో ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకేంటి, 200 మంది మెంబర్స్ ఉంటే మనకి జాయింట్ మెంబర్స్ మనకి కంఫర్టబుల్గా ఎర్నింగ్ వచ్చేస్తుందా? ఎవడు చెప్పాడు? ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, మనకున్నటువంటి
మెంబర్షిప్స్ ద్వారా మనకి ఎంత రెవెన్యూ వస్తుందో చూపిస్తాను. అంటే మొత్తం ఈ ఛానల్స్ లో ముఖ్యంగా వీడు దగ్గర చూసుకుంటే చూడండి, భారతదేశంలో రాజకీయాలు వీడు అంతా ఇది అన్నమాట మెయిన్ ఇక్కడ పెడతాడు. వీడి దగ్గర చూడండి వీడియోలు 52 మినిట్స్ ఎగో 7 మినిట్స్ ఎగో 21 మినిట్స్ ఎగో 52 మినిట్స్ ఎగో 1 అవర్ ఎగో 1 అవర్ ఎగో ఇది పని ఇది అనమాట. ఎవ్రీథింగ్ హిందువుల పైన ఈ ఎక్కడుందో, ఎక్కడ మనకి మా ఇస్లాం దాంట్లో ఈ అక్కడ థ్రెట్ ఎక్కడుందో, తర్వాత మన నెక్స్ట్ చాప్టర్ ఇదే నెక్స్ట్. అరే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా, ఒక కంటెంట్ మీద నువ్వు ఏదన్నా ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తే దానికి ఖండిస్తూను నీకు సంబంధించిన నీ గొర్రె బ్యాచ్ని నువ్వు ఉద్ధరించుకో. అంతేగాని నన్ను నా ఛానల్ని వ్యక్తిగతంగా దాడి చేయడం ఏంట్రా, ఇందులో ఉన్న నీ ఆనందం ఏమిట్రా, నేను దేంతో పోల్చాలనే ఇబ్బందిగా ఉంది. మిగతా జీవులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఏ జీవరాశితో పోల్చను, కానీ ఈ ఆనందం ఏంటి, ఈ రాక్షస ఆనందం ఏంటి, పైశాచిక పిల్లానందం. సో ఇక్కడ వీరేమంటున్నారంటే మనం గంటల తరబడి వీడియోలు పెడుతూనే ఉన్నాము, అది కూడా ప్రాబ్లమే. సో మిగతా ఏ ఛానల్స్ అన్నా తీసుకోండి, అవి ఈ స్థాయిలో వీడియోలను పెట్టకపోవచ్చు సంఖ్యలో. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క స్టైల్ని ఫాలో అవుతుంది. మన భరతవర్షం ఏంటంటే నిరంతరం వార్తలను అప్డేట్ చేస్తూ ఉండాలి, ఇది టార్గెట్. దానికి ఎక్కువగా మేము ఆలోచించము, థంబ్నైల్స్ని గుబాళించేము రకరకాలైనటువంటి సొగసులతో. కంటెంట్ వెళ్ళిపోవాలంతే, విషయం చేరిపోవాలి జనాలకి, ఇది మా టార్గెట్. అది కూడా వీడికి ప్రాబ్లమే. మన ప్రాజెక్ట్ ఇదే, మనుస్మృతిని చేసినప్పుడు ఇన్ని ఉతికారాయాలి, అది మనం ఏం దారేసేదినా, నువ్వేం దారేస్తావు కానీ మ్యాటర్ అది కాదు. మధ్యలో మళ్ళీ మనుస్మృతి అనే అంశం కనిపించింది. ఈ మధ్య మనం మనుస్మృతి మీద వీడియోలు చేస్తూ ఉన్నాం కదా, వాటిలో ఉన్నటువంటి వక్రీకరణల్ని ఎండగడతా ఉన్నాం, దాని మీద ఏదో కౌంటర్ చేసి ఉతికారేసిస్తారంటే నీ ఫేసే నువ్వు చూపించుకోలేవు, మళ్ళీ నువ్వు ఉతికారేస్తావు. ఈ ఈ ప్రగల్భాలు వద్దు, ఈ మేకపోత గాంభీర్యాలు వద్దు. సో ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం మనం కూడా కమింగ్ లైవ్స్లో పెడతాము. ఇది మాట మొత్తం అంత చూడండి, ఇన్ని 2 డేస్ మీకు వందల వేల వేల వీడియోస్ వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఇటు ఇటు పని ఏంటంటే మళ్ళీ 45,000, 18,000, 23,000 చాలా అనమాట. వీడు వీడి ఛానల్ ప్రత్యేకం, వీడు ఏంటంటే వీడు ఒక 24/7 ఛానల్ పెట్టుకొని హిందువులు చాలా నష్టపోతున్నారు, రాహుల్ గాంధీ వల్ల మనకి చాలా డేంజర్ ఉంది అని చెప్పడం ద్వారా భారతదేశంలో రాజకీయాలు రాజకీయాల్లో రాహుల్ అసలు ఈ రాహుల్ గాంధీకి కౌంటర్ చేయాల్సింది బీజేపీ మీద, బీజేపీ మీద చేసుకోవచ్చు కదా, ఎందుకు మాట్లాడటం మళ్ళీ బీజేపీ మీద చేసా, కౌంటర్ చేసింది బీజేపీ మీద అంతే కదా, ఆల్రెడీ కౌంటర్ చేసింది బీజేపీ మీద. సో మనం మన వీడియోలన్నీ అబ్జర్వ్ చేస్తే, మన కామెంట్స్ అన్ని చూస్తే గనక మోదీ ఫ్యాన్స్ కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి, రాహుల్ గాంధీ ఫ్యాన్స్ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. నీటి విషయంలో మనం ఎన్ని కేంద్రానికి వ్యతిరేకంగా వీడియోలు చేసాం, దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం వ్యక్తి కేంద్రంగా వెళ్తున్నామా, మనం దేశం ధర్మం అనే కేంద్రంలో వెళ్తున్నాం. వీడిలాగా ఈ రాహుల్ బాబా భక్తుడిలాగా మనం బిహేవ్ చేయంగా, వీడికి ఇవన్నీ తెలియవు, వాడు అన్నీ సెలెక్టివ్గా ఫాలో అవుతూ ఉంటాడు, ఎక్కడ జరుగుతుందా అని చూస్తాడు. ఇతర మీడియా కవర్ చేయనటువంటివి కేవలం పర్టికులర్గా హిందువులకు అన్యాయం జరుగుతూ ఉంటే వార్తాంశాలుగా ప్రకటించినటువంటి వాటిని మనం భారతవర్ష కేంద్రంగా పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఆ ఒక విషయంలో వీళ్ళకి అది ఒక మతపు రంగులాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఈవెన్ మన ధర్మంలో ఉన్నటువంటి దొంగస్వాముల మీద కూడా ఎన్ని పోరాటాలు చేస్తూ ఉన్నామో, ఎన్ని కేసులు వేసుకుని ఉన్నామో ఈ లిబరాండ్కి తెలియదు. సో వీడు అమెరికా నుంచి ఆపరేట్ చేసేసి 4 మోకల్ని పెట్టుకొని 3 గంటలు సొల్లేసుకుంటే ఇక్కడ వచ్చి మేమందరం వీడికి బెదిరిపోతాం అనుకుంటా ఉన్నాడు. అసలు వీడు ఎదురుగా ఉండి మాట్లాడితే మ్యాటర్ వేరేలాగా ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళు ఆ ధైర్యమూ చేయరు. అయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇవి ఇవాళ రేపో మళ్ళీ మీ చుట్టూతో ఈ వీడియోలు తిరగవచ్చు. ఎందుకన్నా మాట్లాడలేదు అంటే మాట్లాడి పెట్టుంటే పనికొస్తుంది. మన లైబ్రరీలో ఇలాంటి వాళ్ళకి కూడా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇది దీనివలన ఒక సమయం వృధా మనందరికీ కూడా, బట్ వీళ్ళ నేచర్ వీళ్ళ తాలూకా విషపు ధోరణి తెలియాలి కదా, వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. అశోక్ కుమార్ గారు ఏమన్నారు అనేది చూద్దాం. హిందువులు హింసావాదులు అంటూ లోక్సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం ఎలాంటి దుమారం రేపుతుందో చూస్తూ ఉన్నాం. దీనిపై వివిధ హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను విహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో రాహుల్ జర్నలిస్ట్ సాయి ప్యూర్ గా పాలిటిక్స్ చెప్తుంటాడు. వీడేం చేస్తుంటాడంటే ఈ
ఎవరెవరైతే హిందుత్వ మీద ఉన్నారో ఈ సెక్యులర్ హిందూను మేల్కో మాకు చెయ్యి అని చెప్పేసి ఒక సూతింగ్ టైప్ ఆఫ్ మెత్తనే కత్తిలాగా పదాలని స్పష్టంగా పలుకుతూ నెమ్మదిగా చేస్తూ మనకి వీడిది. ఇంకా చాలా ఉంది ఆ వీడియో, అవసరమైతే ఆ లింక్ పెడతాను, బట్ వాళ్ళకి రీచ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, బట్ ఆ లింక్ పెడతాను చూడండి. ప్రాపర్గా వీడియో పెట్టలేదని మళ్ళీ నాకు ఎందుకు కామెంట్స్ చేయటం కానీ. సో ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు అండ్ వీడు పొగడాలనుకుంటున్నాడు తిట్టాలనుకుంటున్నాడు, వీడికి అర్థం కావట్లేదు. స్పష్టత, పదాలు బాగా పలుకుతున్నామంటే తెలుగు భాష పట్ల మాకున్న మమకారం. సో నువ్వు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే భరతవర్ష అనేది డిజిటల్ మీడియా నెట్వర్క్, దీంట్లో న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి నిరంతరం. రోజుకొక వీడియో, వారానికి ఒక వీడియో మీ సోరోజు బిడ్డల్లాగా పెట్టి మీకు నడుస్తుంది, మీకు పబ్బం గడుస్తుంది. మాకు రెవెన్యూనే ఈ వీడియోల ద్వారా వచ్చేది. మేము ఫోన్పే గూగుల్ పే పెట్టేయంగానే మా బ్యాంకు ఖాతాలు జప్తు చేసే అంత ధన ప్రవాహం ఏమీ జరిగిపోదు. సో వీళ్ళందరికీ కూడా టార్గెట్ ఏంటి అంటే మనకి ఏ విధంగానూ ఆర్థిక సహకారం అందకూడదు. మెయిన్ టార్గెట్ వీళ్ళకి ఇది. వీడియోల ద్వారా రెవెన్యూ రాకూడదు, జాయింట్ మెంబర్స్ ద్వారా రెవెన్యూ రాకూడదు. మనం ఫోన్పే గూగుల్ పే పెడితే బిచ్చగాళ్ళు అంటారు, లేకపోతే ఇదే బొట్టు బత్తాయిలు, మెత్తని కత్తులు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ మనం ఇవన్నీ కూడా వివరణ ఇచ్చేసాం. అండ్ వీడికి తెలియాల్సింది ఏంటి అంటే నువ్వేదో అమెరికాలో పెద్ద పెద్ద జాబులు చేసుకుంటా ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండొచ్చుగాక, కానీ నేను ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడే ఇక్కట్లు పడుతూ నా యొక్క ఆయుష్ని, ఇంకా చెప్పాలంటే మా టీం అంతా కూడా మా ఆయుష్ని ఇక్కడ కేంద్రీకృతం చేస్తూ ఉన్నాం. ఇదే టైంలో మేము విందులు వినోదాలు చేయొచ్చు, కానీ వాటిని తగ్గించుకొని ఇక్కడ మేము మా కష్టాలని పడుతూ ఉండి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. న్యూస్ ద్వారా కావచ్చు, ఆర్టికల్స్ ద్వారా, హిస్టరీ ద్వారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. భరతవర్ష, బి స్పిరిచువల్ టాక్స్, బి టాకీస్ తెలుగు, దువ్వాడ శివప్రసాద్, ఇలా పలు ఛానల్స్ ద్వారా అన్ని అంశాలని స్పృశిస్తూ మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక పార్టీకే బాకాలూదిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే మీ సోరోజ్ బిడ్డలు, మీ సోదీ మీడియా, మీ రాహుల్ బాబా భక్తులందరూ కలిసి మోదీ పైన అన్నెసెసరీ టార్గెట్ చేశారో అప్పుడు మేము మోదీ స్టాండ్ తీసుకున్నాం. అది ఎన్నికలతో అయిపోయింది. ఇమీడియట్గా మేము నీట్కి సంబంధించినటువంటి విషయంలో మేము ఇంకా చెప్పాలంటే మోదీకి వ్యతిరేకంగానే మాట్లాడాం. ఇలా పలు సందర్భాల్లో కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్తో జర్నలిజం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మాకంటూ ఏ పార్టీలు లేకపోతే ఏ ఇతరత్ర పెద్ద పెద్ద బడా బాబులు లేకపోతే మీలాగా సోరోసులు మాకెవరు ఇన్పుట్స్ ఇవ్వరు, మాకు ఆర్థిక సహకారం చేయరు. మేము దీని ద్వారానే ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము ఫోన్పే గూగుల్ పే పెడతాం. అలాగే భరతవర్ష స్టార్టింగ్ నుంచి ఏమీ పెట్టలేదు. ఈ సందర్భంగా మీకు విషయాన్ని చెప్పాలి, భరతవర్ష లాంచ్ డేట్ నుంచి 2 సంవత్సరాల వరకు కూడా స్వయంగా నేను నా పాకెట్ నుంచి తీసుకున్నటువంటి అమౌంట్తోనే పెట్టాం. కానీ నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉంటాయి, కొంతమేరకే నా పాకెట్ నుంచి నేను తీయగలను, అదంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రజా భాగస్వామ్యం తీసుకోవాలనుకున్నాం, తీసుకున్నాం. ఎవరికి కూడా ప్రెజర్ లేదు, ఇచ్చేవాళ్ళు ఎవరైతే సహృదయత్వం ఇస్తున్నారో వారి ద్వారా మాత్రమే ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఎటువంటి డౌట్ లేదు. భరతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్ ఈరోజు ఇలా ఉంది, ఇంకా రేపొద్దున డెవలప్ అవుతుంది లేదా అధపాతలానికి పడిపోతుంది, ఏదన్నా సరే అలా జరగదు. బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎవ్రీథింగ్, ఇదంతా కూడా కలెక్టివ్గా జరుగుతున్నటువంటి పని అండ్ సంకల్పమే. ఇది ప్రజా భాగస్వామ్యంతోనే ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కువగా వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకటి సమాచార వ్యాప్తి, ఇమీడియట్గా సమాచారాన్ని అందించడం, రెండు తద్వారా రెవెన్యూ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే ఉన్నటువంటి ఆప్షన్స్లో అది ఒకటి. అండ్ రోజుకి 4-5 గంటలు మేము అరిస్తే తప్ప ఆ వీడియోలు తయారవ్వవు, మా వెనక ఉన్న పరిశ్రమని గుర్తించాలి. ఇలాంటి సోరోజ్ బిడ్డలందరూ, సోదీ మీడియా గారు వచ్చి రకరకాల పేర్లతో డైవర్ట్లు చేస్తూ ఉంటారు. గోధి మీడియా అనో లేకపోతే బత్తాయి అనో ఇతరత్ర పదాలు ఉన్నాయి కదా, దయచేసి మీరు ట్రాప్లో పడద్దు. మనందరం ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాం, అదే సంకల్పాన్ని తప్పకుండా రీచ్ అవుతాము. భారతదేశాన్ని కులమతాలకు అతీతంగా ఏకీకృతం చేస్తాం, భారతీయులుగా ప్రతి ఒక్కరిని నిలబెడతాం. ఈ దేశం ద్రోహుల చేతిలోకి వెళ్లకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇలాంటి పిల్లనిబ్బగాలు బోలెడు మంది వీడియోలు పెడతా ఉంటారు, ప్రధానంగా US అండ్ UK ఇలాంటి కేంద్రంగా వీళ్ళు ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఎప్పటికప్పుడు ఆ వీడియోస్ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి, బట్ అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతోనే మేము రియాక్ట్ అవ్వం. ఇకపైన కూడా అవ్వాల్సిన అవసరం లేదు, అరిచే వాళ్ళని అరవనిద్దాం, మనం మాత్రం మన పనిని చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ సందర్భంగా ఈ సోరోజ్ బిడ్డ
ఇంకాస్త ఏడ్చేటటువంటి ప్రకటన ఇది. భారతవర్షకు ఎస్ ఆర్థిక మద్దతు అవసరం, ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఇది బలంగా అన్ని విధాలుగా కొనసాగితేనే సమాచారం అనేది కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఒకవైపు వాళ్ళు డిజ్లైకులతో దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ లైక్స్ అండ్ కామెంట్స్తో ఈ వీడియోలకు రీచ్ పెంచాల్సిన బాధ్యతని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్.